చాన్నాళ్ల తర్వాత అలనాటి హీరోయిన్ కస్తూరి వార్తల్లోకి వచ్చేసింది. కాస్టింగ్ కోచ్ పేరుతో ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న వేధింపులపై నోరు వెప్పింది ఈ నటి. ఓ హీరో వల్ల తన ఫిల్మ్ కెరియర్ కోల్పోయానని మనసులోని మాటను బయటపెట్టింది. గ్లామర్ ఇండస్ట్రీలో ఓ హీరో తనను పడక గదికి రప్పించారని, విశ్వ ప్రయత్నాలు చేశాడని, తను లొంగలేదని వెల్లడించింది. దీంతో హీరో తనను వేధించేవాడని, చివరకు 2-3 మూవీల నుంచి తప్పించాడంటూ క్లారిటీ ఇచ్చేసింది ఈ నటి. అతనికి అహంకారం ఎక్కువని, ఆ హీరోతో ఒకే ఒక ఫిల్మ్ లో నటించానని గుర్తు చేసింది. అతడికి అనుకూలంగా తాను వ్యవహరించకపోవడంతో సెట్ లో తనపై కోపం ప్రదర్శించేవాడని తెలిపింది. ప్రస్తుతం ఆ హీరో రాజకీయాల్లో ఉన్నాడని, పేరు మాత్రం బయట పెట్టడానికి నో చెప్పేసింది. ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న కస్తూరి అవకాశాలు లేకపోవడంతో మ్యారేజ్ చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. ఆమెకు కొడుకు కూతురు ఉన్నారు. అయితే కూతురికి డాన్స్ నేర్పించడానికి ఇటీవల చెన్నైకి వచ్చిన కస్తూరి ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ప్రస్తావించింది. మలయాళం నటి భావన వేధింపుల వ్యవహారం తర్వాత ఇలాంటి సంస్కృతి గురించి చాలా మంది హీరోయిన్లు బయట పెడుతున్నారు. వాళ్లలో మాధవీలత, వరలక్ష్మి వంటి నటీమణులు బహిరంగంగా వెల్లడించిన విషయం తెలిసిందే.